హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మసాలా మామిడికాయ పచ్చడి. ఇది బాగా పుల్లగా ఉండద్దు, బాగా తీయగా ఉండద్దు. కొంచెం పులుపున్న మామిడికాయని తీసుకొని పొట్టు తీసి తురమండి. కొంచెం శనగలు కూడా తీసుకోండి. ఒక అరకప్పు శనగలకు ఒక పావు కిలో మామిడికాయకు సరిపోతుంది. పల్లి నూనె అయితే దీనికి బాగుంటుంది. పచ్చడకు పల్లి నూనె తీసుకొని కొంచెం శనగలు ముందే వేంపి పెట్టుకోండి. ఒక కిలో మామిడికాయ ముక్కలకు పావు కిలో పల్లి నూనె పోస్తే బాగుంటుంది పచ్చడ. కారపొడి కిలోకు 150 గ్రాములు కారపొడి, 300 గ్రాములు ఉప్పు పడుతుంది. పోపులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి పోపు చేసుకోండి. కొన్ని ఎల్లిపాయలు వేయండి అందులో. అవి గోలిన తర్వాత బంద్ చేయండి. కొంచెం మసాలా వేయండి. ఇది మసాలా పచ్చడి కాబట్టి మసాలా వేస్తే బాగుంటుంది. కొంచెం పసుపు. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ గోలిన శనగలు అందులో వేసి చేయండి. నూనె చల్లారిన తర్వాత ఒక గ్లాసు కారం, 1/4 గ్లాసు ఉప్పు, ఎందుకంటే ఆవపొడిలో వాటిలల్లో కొంచెం ఉప్పు ఉంటుంది. జీలకర్ర పొడిలో, ఆవపొడిలో జీలకర్ర పొడి 1 స్పూను, ఆవపొడి మెంతి పొడి 1/2 స్పూను, ఆవపొడి 1/2 గ్లాసు. ఆవపొడి కాస్త ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ఈ నూనె చల్లారిన తర్వాత ఇందులో వేసి కలపండి. అది కొంచెం ముద్దలాగా, బాగా కాదు, కొంచెం లైట్గా ముద్దలాగా అయితే నూనె సరిపోయినట్టు లెక్క. తర్వాత ఈ తురిమిన ముద్ద తీసి అందులో కలిపేసుకోండి. కలిపి బాటిల్లో పెట్టుకోండి. మళ్ళీ 3వ రోజు దాన్ని కలపాలి. కలిపితేనే ఆ ఉప్పు కారం అంతా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీకు పూరీకి, దోశకు, ఇడ్లీకి దేనికి పెట్టుకున్నా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.